విషయం అమితాబ్కు ముందే తెలుసా? అందుకే అలా ట్వీట్ చేశారా? సోషల్ మీడియాలో వినిపిస్తున్న చర్చ ఇదే. అటు వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు కూడా శ్రీదేవి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండియన్ సినిమాకు ఇదో తీరని లోటంటున్నారు. అందాల తార శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమను, అభిమానుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అతిలోక సుందరి మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్కు ముందే తెలిసినట్లుంది. ఆమె మృతి చెందడానికి కొన్ని గంటల ముందు గుండెల్లో ఏదో తెలియని అలజడిగా ఉందంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. బహుశా శ్రేయోభిలాషుల నుంచి ఆయనకు శ్రీదేవి అస్వస్థతకు గురయ్యారని తెలిసినట్లు సమాచారం. శ్రీదేవిని ఎంతగానో ఆరాధించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మనసు కూడా చాలా ఆవేదనకు గురైంది. ఆమెపై తనకున్న ఇష్టాన్ని తెలుపుతూ వర్మ వరుస ట్వీట్లు చేశారు. కాగా శ్రీదేవిని గురించి ఇకపై ట్వీట్లు చేయనని ఇదే తన చివరి ట్వీట్ అన్నాడు. శ్రీదేవి గురించి ఇదే ఆఖరి ట్వీట్. ఇప్పటి నుంచి తను ఇంకా బతికుందనే ఊహించుకుంటాను. శ్రీదేవి, నేను మిమ్మల్ని ఎంత నవ్వించిన తర్వాత కూడా మీరు నన్నింతగా ఏడ్పించడం అన్యాయమంటూ ఇద్దరూ కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూ వీడియో పోస్ట్ చేశాడు. శ్రీదేవి మృతివార్త విని షాకుకు గురయ్యానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆమె మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. శ్రీదేవి అంకితభావం గల అద్భుత నటని, అటువంటి అతిలోక సుందరి అనంతలోకాలకు వెళ్లిపోయిందంటే మింగుడు పడడం లేదన్నారు చిరంజీవి. శ్రీదేవి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జగదగ్వీయుడు అతిలోక సుందరి, అందులో ఆ దేవత పాత్రలో ఎంతగా ఒదిగిపోయిందంటే ఆ పాత్ర కోసమే ఆవిడ పుట్టిందా, ఆవిడ కోసమే ఆ పాత్ర సృష్టించబడిందా అన్నట్లుగా తెర మీద అంత అద్భుతంగా కనిపించింది. తను నేను ఆఖరిసరిగా చూసింది కానీ, తను మా ఫంక్షన్కి వచ్చింది కానీ, నా 60వ బర్త్డే, నా 60th బర్త్డేకి దంపతులు ఇద్దరు వచ్చారు, నన్ను విష్ చేశారు. అంత గొప్ప నటిని మనం పోగొట్టుకోవటం, మనకు దూరం అవ్వటం అన్నది మన భారత ప్రజలందరూ, సినీ ప్రేమికులు అందరూ దురదృష్టంగా నేను భావిస్తున్నాను. భగవంతుడు నిజంగా చాలా అన్యాయం చేశాడు. అలాంటి మా శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలనే భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. శ్రీదేవి మృతిపై సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత మంచి ఆర్టిస్ట్ మన కళ్ల ముందు లేదంటే నమ్మశక్యం కావట్లేదన్నారు. చిత్ర పరిశ్రమ ఒక లెజెండ్ను కోల్పోయిందన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో అతిలోక సుందర్ లేని లోటు పోర్చలేనిదని కమల్ హాసన్ అన్నారు. వాళ్ళు వచ్చే మంత్రం ఇప్పుడు లేదనేది చాలా కష్టంగా ఉంది. చాలా కష్టం. ఇది తెలుగు మాత్రమే కాదు, అందరికీ, అందరి సినిమా ఇండస్ట్రీకి, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఇది పెద్ద, చాలా పెద్ద నష్టం. శ్రీదేవి లవ్డ్ హర్ డాటర్. ఐ యూజ్డ్ టు మేక్ ఫన్ ఆఫ్ ఇట్. సమ్ అదర్ డే వెన్ వి వేర్ ఇన్ అ పార్టీ, షీ ఐ ఫౌండ్ బోత్ డాటర్ అండ్ మదర్ కడ్లింగ్ ఇన్ అ కార్నర్ అండ్ షోయింగ్ లవ్ టు ఈచ్ అదర్ అండ్ ఐ జస్ట్ వాస్ మేకింగ్ ఫన్ ఆఫ్ దెమ్. దట్ పూర్ చైల్డ్ ఇస్ గోనా మిస్ ఆల్ దట్. హ్యాంగ్ ఇన్ దేర్ బోనీ. శ్రీదేవి ఆకస్మిక మరణం షాకు గురిచేసిందని సీనియర్ నటులు కృష్ణ, కృష్ణంరాజు అన్నారు. తనతోనే ఎక్కువ సినిమాల్లో నటించిందని కృష్ణ తెలిపారు. శ్రీదేవి మరణం ఇండియన్ సినిమాకు తీరని లోటని కృష్ణంరాజు అన్నారు. 54 ఏళ్ల వయసులో అంటే చాలా తక్కువ వయసు. ఇంకా ఎన్నో పాత్రలు ఆవిడ నటించగలదు, ఎంతో భవిష్యత్తు ఉంది ఆవిడకి. అలాంటి శ్రీదేవి మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవటం చాలా బాధాకరంగా ఉంది. తన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. శ్రీదేవి మరణించిందన్న వార్తను నమ్మలేకపోతున్నానని సినీ నటి జయప్రద అన్నారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి మరణ వార్త తనను షాకు గురి చేసిందని రోజా అన్నారు. ఆజ్ శ్రీదేవి జీ హమారే బీచ్ నహీ హై, యే బిలీవ్ కర్నే కే లియే భీ నహీ హో రహా హై, యే బహుత్ హీ దుఖ్ కీ బాత్ హై. తో హమ్లోగ్ భీ ఐసే కై ఫిల్మే కీ హై ఔర్ కై ఫిల్మ్ హిట్ భీ హై. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విషయము, హార్ట్ అటాక్ తో చనిపోయారని చెప్పగానే ఏడిపోచినంత పనైంది. ఎందుకంటే ఆల్మోస్ట్ హీరోయిన్స్ అందరికీ కూడా శ్రీదేవి గారు అంటే ఇన్స్పిరేషను. మరి ఆవిడని ఇన్స్పిరేషన్ గానే తీసుకొని మేము అందరం కూడా సినిమాలో ఎదగటం అనేది, కలలు కనటం అనేది జరిగింది. ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. శ్రీదేవిని చూస్తూ పెరిగామని, ఆమె మరణంపై ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని సచిన్ టెండూల్కర్ అన్నారు. బోనీ కపూర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సార్, ఐ హావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ వాట్ ఐ ఫీల్ బికాజ్ వి ఆల్ గ్రూ అప్ వాచింగ్ హర్ అండ్ సడన్లీ టు
hear that she is no longer with us, it's hard to digest that. So my condolences to her family members and everyone who's followed her career and loved her for everything that she was and everything that she did for us. Sridevini kadasari chusi.